హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ ట్వంటీ బిఎస్సి అగ్రికల్చర్ కాలేజెస్ గురించి చూద్దాం అంటే బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ ఉన్న టాప్ ట్వంటీ కాలేజెస్ అనమాట ఫస్ట్ కాలేజ్ టాప్ వన్ లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది అనమాట సో ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఏఎన్జి ఈ కాలేజ్ టాప్ వన్ లో ఉంది ఈ కాలేజ్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న గుంటూరు డిస్టిక్ లో ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి ట్వంటీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సి అగ్రి కాలేజ్ రేటింగ్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ టూ లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఉందన్నమాట టాప్ టూ లో ఈ కాలేజ్ తాడేపల్లిగూడెంలో లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న తాడేపల్లిగూడెం డిస్ట్రిక్ట్లో లో ఉంది అనమాట ఈ కాలేజ్ లో వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ ఫీ అన్నమాట ఇది ఫిఫ్టీ సిక్స్ నైన్ ట్వంటీ ఎయిట్ ఈ కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ వన్ బై ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ త్రీలో లో ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ ఉంది అనమాట ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఎస్వి ఏసీ ఈ కాలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్లో లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న తిరుపతి డిస్ట్రిక్ట్లో లో ఉంది ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఫోర్లో లో ఆంధ్ర లయోలా కాలేజ్ ఉంది అనమాట ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఏఎల్ఏ ఈ కాలేజ్ వచ్చేసి విజయవాడ డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో విజయవాడ డిస్ట్రిక్ట్ ఈ కాలేజ్ లో ఫీ ఎంత ఉందో తెలియదు అంటే నేను చూసిన వెబ్సైట్ లో ఫీ స్ట్రక్చర్ అనేది లేదన్నమాట సో అందుకే ఫీ అనేది క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ లో కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ నైన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఫైవ్ లో కేఎల్ యూనివర్సిటీ ఉందన్నమాట ఈ కాలేజ్ కూడా వచ్చేసి కేఎల్ ఈ కాలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో గుంటూరు డిస్ట్రిక్ట్లో లో ఈ కాలేజ్ లో ఫీజ్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ లో కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ త్రీ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ సిక్స్ లో విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఉంది ఈ కాలేజ్ గుంటూరు డిస్టిక్ లో ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ త్రీ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ సెవెన్ లో పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది అనమాట పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ సెవెన్ లో ఉంది ఈ కాలేజ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ ఎంత ఉందో తెలియదు క్వశ్చన్ మార్క్ కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ త్రీ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఎయిట్ లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది అనమాట టాప్ ఎయిట్ లో ఈ కాలేజ్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ కూడా క్వశ్చన్ మార్క్ ఎంత ఉందో తెలియదు కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ టూ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ నైన్ లో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది అన్నమాట ఈ కాలేజ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ కూడా క్వశ్చన్ మార్క్ ఎంత ఉందో తెలియదు కాలేజ్ రేటింగ్ సిక్స్ పాయింట్ నైన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ టెన్ లో ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఉంది టాప్ టెన్ లో ఈ కాలేజ్ కూడా గుంటూరు ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్లో కూడా ఫీ ఎంత ఉందో తెలియదు క్వశ్చన్ మార్క్ అంటే నేను వెబ్సైట్ లో చెక్ చేశాను సో ఫీ స్ట్రక్చర్ అనేది లేదన్నమాట సో ఈ కాలేజ్ రేటింగ్ కూడా సిక్స్ పాయింట్ త్రీ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ లెవెన్ లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ ఉంది అన్నమాట ఈ కాలేజ్ కూడా ఐఎస్టిఎస్ ఈ కాలేజ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ కూడా క్వశ్చన్ మార్క్ కాలేజ్ రైటింగ్ ఎయిట్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ టువెల్ లో ఆచార్య ఎన్జీరంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఉంది అనమాట సో బాపట్లలో ఉంది ఇది సో ఈ కాలేజ్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది అనమాట సో ఇది ఆచార్య రంగ కాలేజ్ లో ఇంకో క్యాంపస్ కావచ్చు ఈ కాలేజ్ లో ఫీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ లో ఈ కాలేజ్ రేటింగ్ సిక్స్ పాయింట్ సెవెన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ థర్టీన్ లో అండ్ థియోసాఫికల్ కాలేజ్ ఉంది అనమాట ఈ కాలేజ్ మదనేపల్లి డిస్ట్రిక్ట్లో లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ ఎంత ఉందో తెలియదు క్వశ్చన్ మార్క్ కాలేజ్ రేటింగ్ ఎయిట్ పాయింట్ త్రీ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఫోర్టీన్ లో జవహర్ భారతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉందన్నమాట ఈ కాలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంది సో ఈ కాలేజ్ లో ఫీ కూడా క్వశ్చన్ మార్క్ ఎంత ఉందో తెలియదు కాలేజ్ రేటింగ్ నైన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఫిఫ్టీన్ లో మహారాజాస్ కాలేజ్ ఉందన్నమాట ఈ కాలేజ్ విజయనగరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉంది అన్నమాట ఈ కాలేజ్ లో ఫీ ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ నైన్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ సిక్స్టీన్ లో విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరమే ఉంది అన్నమాట ఈ కాలేజ్ విశాఖపట్నం లో ఉంది ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సి లో ఈ కాలేజ్ రేటింగ్ అనేది క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ కాలేజ్ టాప్ సెవెంటీన్ లో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజ్ ఉంది అనమాట బాపట్ల సో ఇది ఇంకో క్యాంపస్ కావచ్చు ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్ అగ్రికల్చర్ లో కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ నైన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ ఎయిటీన్ లో హిందూ కాలేజ్ ఉంది అన్నమాట ఈ కాలేజ్ గుంటూరు డిస్టిక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్ వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ బిఎస్సీ అగ్రికల్చర్ ఈ కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ ఉంది నెక్స్ట్ కాలేజ్ టాప్ నైన్టీన్ లో శ్రీకృష్ణ యూనివర్సిటీ ఉంది అనమాట ఈ కాలేజ్ కూడా ఎస్కేయు ఈ కాలేజ్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ కాలేజ్ లో ఫీ కూడా క్వశ్చన్ మార్క్ కాలేజ్ రేటింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ నెక్స్ట్ కాలేజ్ టాప్ ట్వంటీ లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఆటోనామస్ ఈ కాలేజ్ వచ్చేసి రాజమండ్రి డిస్ట్రిక్ట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కాలేజ్ లో ఫీ క్వశ్చన్ మార్క్ కాలేజ్ రేటింగ్ నైన్ పాయింట్ టూ బై టెన్ ఉంది సో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ ట్వంటీ బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఉన్న కాలేజెస్ అనమాట సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కాలేజ్ ఒక వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్ లో నుంచి తీసుకున్నాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ దునియా అనే వెబ్సైట్ లో చూడండి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో